మేము కూడా చూసాం. అంటే ఒక కష్టంలో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేసినప్పుడు చాలా బాధతో మాట్లాడిన మాట అది. ఆయన డిప్రెషన్ లో ఉండి నాకు ఎవరు తోడు లేరేమో నా పరిస్థితి ఏంటనో ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అంటే చిన్న లక్షల మంది అభిమానులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వింటున్నారు. ఈరోజు మా నాయకుడు ఏం చెప్తే చేయాలి మేమందరం. ఆయన ఆ మాట చెప్పేసరికి లోకేష్ ఫోన్ చేసి నేనున్నాను మనం కలిసి పోరాడదాం ధైర్యంగా ఉండి అని చెప్పాడు. మొన్న రాత్రి లోకేష్ అదే మాట నేను చెప్పాడు, నాకు అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మా వెంట ఉన్నారు కబార్దార్ వైసీపీ నాయకులు చెప్పడానికి చెప్పారు. ఆ విషయాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పలేదంటే ఏ రోజు ఆ సందర్భం రాలేదు. లోకేష్ కానీ మాకు కానీ ఆ సందర్భం ఎప్పుడు రాలేదు చెప్పడానికి. సందర్భం ఎందుకు వచ్చింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేము ఓదార్చడం కాబట్టి ఆ సందర్భం వచ్చింది. చాలా వల్గరగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఆ విషయం మీద ఈరోజు పొద్దున వీడియో చూశాను. ఒక పార్టీ నాయకుడుగా నేను ఒక జనసేన పార్టీ నాయకుడుగా కాకుండా పర్సనల్గా జగన్మోహన్ రెడ్డికి బూత్ బ్యాచ్ల్ని తయారు చేసి బూత్ స్కూల్ పెట్టుకొని మాట్లాడిస్తున్నాడు. బూత్ స్కూల్ దానికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఆ సజ్జల రామకృష్ణ కొడుకోకున్నాడు, గుడ్డోడు అద్దాలు వేసుకుంటున్నాడు, వాడిని పెట్టి మొత్తం నడుపుతున్నాడు. వాడికి నాలుగు కళ్ళు అంట. మొన్న చెప్పినాడు ఎవడో మా సజ్జల భార్గవ్ అన్నకి నాలుగు కళ్ళు అన్నాడు. నాకు ఆలోచించారు నాలుగు కళ్ళు ఎట్టారు వాడికి అనేసి, మళ్ళీ లేచింది వాడు రెండు అద్దాలు వేసుకోవాడు. కాబట్టి వాడి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతుంది. బూత్ స్కూళ్ళు, బూత్ పురాణాలు, బూత్ పాఠాలు. ఇప్పుడు రోజాకి ఇది బహుమానం, నెక్స్ట్ సజ్జల కూడా బహుమానం పంపిస్తా. ఇది రోజాకి బహుమానం, సజ్జల కూడా రెడీ చేస్తున్నాం, బహుమానం రెడీ అవుతుంది, సజ్జల కూడా బహుమానం పంపిస్తాము. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మీరు జాతకాలు చెప్పారు. ఆయన జోస్యాలు బాగా జైలుకుపోతాడు, ఆయన జైలుకుపోతాడు, ఈయన జైలుకుపోతాడు, జైలుకుపోతాడు. ఏ కలలుగా అంటున్నారా, ఊరికే జైలుకి పంపించేస్తే. నిన్న మనం చూసుంటాం తిరుపతిలో పాప టీడీపీ నాయకుల్ని 12 మందిని 307 కేసు, దిష్టిబొమ్మ కాలేదు 307 కేసు, పాకిస్తాన్లో కొలేదు, రష్యా ఇరాన్లో కూడా లేదు. దానికన్నా ఒక చట్టం తేవచ్చు జగనన్న తుపాకీ కేసు, కాల్చాడు పడేయాలి మన జీవితం. ఈసారి ఎవరైనా బొమ్మ కలిసి కాల్చేయాలని చెప్పాలి. ఆ చట్టం తేవచ్చు కదా, ఏంది కేసులు. సీఏలు డిఎస్పీలు ఫోన్ చేసి ఈసారి మేము ధర్నా చేస్తామంటే మటంటు మర్ర కేసు, మర్ర కేసు అంటారు. దీనికైనా నిజంగానే ఎవరినో ఒకరిని వైసీపీ వాడిని వేసేసి పోతే పోలా, ఊరికి కేసులు పెట్టుకుని గోలందుకు ఎన్ని కేసులు పెడతారు. కానీ ఒక విషయంలో మెచ్చుకోవాలి పోలీస్ వ్యవస్థని, థ్యాంక్స్ చెప్తున్నా. మా ఇంటికాడికి ఎప్పుడు నాకు కోరిక ఉండేది పోలీసులు కాపలా కాస్తారేమో అనేసి, ఆ కోరిక తీర్చారబ్బా. రోజు పొద్దున నిద్రలేసే కాడికి ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు, సాయంత్రం నేను పడుకునేవారు కానిస్టేబుల్ బయట కాపలా కాస్తారు. జీతం లేకుండా పోలీస్ వ్యవస్థ నన్ను కాపాడుతూ ఉంది. ఇంత బాగా పనిచేస్తున్నారు అధికార పార్టీ నాయకులు ఇంటికాడ కాయాల్సిన కాపలా, పోలీసులు మా ఇంటికాడ కాస్తున్నారు. చాలా సంతోషం ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే నాకు డ్రీమ్ ఉండేది నా ఇంటి ముందు పోలీసులు ఎప్పుడు కాపలాగాయాలి కాపలాగాయనేసి. దాన్ని థ్యాంక్స్ జగన్ అన్న నాకు నెరవేరుస్తున్నావు, మా ఇంటికాడ కాపలా పెట్టి పోలీసులు రోజు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఏ నాయకుడు విమర్శించినా ఆ అర్హత ఈ రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకుడు కార్యకర్తకి లేదు. ఎందుకంటే ఆయన వైట్ పేపర్ లాంటి వ్యక్తి, ఆయన అడ్డుకునే దమ్ము, ఆయన ఆపే శక్తి ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఓడగొడతాం, ప్రజాప్రభుత్వం స్థాపిద్దాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని 6 నెలల తర్వాత ఏంటో పరిస్థితి మీరు చూడండి. రోజా పరిస్థితి అయితే జాతకము, జగనన్న పథకం జైలు, మిగతా నాయకుల పరిస్థితి ఆలోచించుకోండి. ఉండొచ్చు, చెప్పలేం రాజకీయాలు ఏమైనా మారచ్చు సార్, రాజకీయాలు ఏమైనా మారచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కోరిక, ఇక్కడ కూడా చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి, మేము కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, రాష్ట్రంలో చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే ఒక అవకాశం ఇద్దాం జగన్కే ఇచ్చినప్పుడు. సార్ బెయిల్ మీద ఉండే ఖైదీకి 43,000 కోట్లు దోచేసి 38 కేసులు ఉన్నకి అవకాశం ఇచ్చినప్పుడు ఏమి లేని ఒక నాయకుడికి ఇస్తే తప్పేముంది, కాబట్టి ఇవ్వచ్చు ఆయనకి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవకాశాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకొక 4-5 రోజుల్లో రాజకీయాల పరిణామాలు మారబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి వారాయాత్ర గుంటూరు జిల్లా నుంచి ప్రారంభించి తిరుపతి దాకా ఉంటుంది. ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఒకే విషయం వైసీపీ నాయకులు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వారాయాత్రలో మీకు అందరికీ సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులకి, మీకు ఎందుకు ఉంటుంది, మీరు మాకు చూపిస్తారు సినిమా, వైసీపీ నాయకులకి మా నాయకుడు చూపిస్తాడు.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్, జై జనసేన. లో వైసీపీ మేయర్ అంటాడు చంద్రబాబుకి ఏమైనా పుట్టాడా అంటాడు. నేను ఆ విషయం అంట అన్నలా భావించాలని చెప్పి అంటారు కదా, మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీరందరూ రోజా కానీ అమర్నాథ్ కానీ ప్రతి ఒక్కరూ వయసులో పెద్ద చిన్న వైసీపీలు అందరూ కూడా అన్న 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 అంటారు. అప్పుడు మీరందరూ రాజశేఖర్ డిగే పుట్టారా అని అనుమానం మాకు కూడా వస్తుంది, మాకు కూడా వస్తుంది. ఎందుకంటే మీకు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు మీద ఈ మచ్చ పెట్టినప్పుడు చంద్రబాబు పుట్టారని అడిగినప్పుడు మీ అందరు రాజశేఖర రెడ్డి పుట్టారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కదా ఆలోచిస్తారు కదా, అన్న అంటే ఇది అర్థం ఉందా అనేసి. ఇప్పుడు మీరంతా అన్న అంటారు కదా, అందరూ అన్న అంటారు. మన జిల్లాలో ఉన్న మంత్రులు అన్న అంటారు, పక్క జిల్లాలో ఉన్న మంత్రులు అన్న అంటారు, వైసీపీ ఎమ్మెల్యేలు అన్న అంటారు. అంటే మీరంతా రాజశేఖర రెడ్డికి ఏమైనా పుట్టారని చెప్పి ప్రజలు అనుమానం చేసి అంటారు. ఇందాక మా మిత్రుడు చెప్పాడు, మాకు అనుమానం ఉంది వీళ్ళంతా రాజశేఖర రెడ్డి తెలిసిట్టు. కాబట్టి మాట్లాడేటప్పుడు అది కరెక్ట్గా మాట్లాడాలి. చంద్రబాబు పుట్టాడా అంటే ఇప్పుడు మీరంతా రాజశేఖర రెడ్డి పుట్టట్టే. ఇప్పుడు మీరు చంద్రబాబు పుట్టారని ఏకీభవిస్తే మీరంతా అంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అన్న అంటారో వాళ్ళందరూ రాజశేఖర రెడ్డికి పుట్టినారా అని మేము అనుకుంటున్నాం, అంటాము కూడా. ఈ విషయాన్ని తెలుసుకోవాలి.